నమస్కారం. ఏవన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు లక్ష్మీనాథ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హేళందగుంద మండలంలో వైసీపీ కార్యకర్తల సమావేశానికి పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి హాజరయ్యారు. ఏప్రిల్ 2 నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీవుల్లా, ఎంపీపీ ఈసా, జడ్పీటీసీ జిల్లా వైస్ చైర్మన్ శేషప్ప, అగ్రికల్చర్ బోర్డు చైర్మన్ మల్లికార్జున, సొసైటీ చైర్మన్ మల్లికార్జున, అగ్రికల్చర్ వైస్ చైర్మన్ బోర్డు కుమారస్వామి, ఎంపీటీసీ ఫెక్షావళి, మండల కోఆప్షన్ మెంబర్ సాయి భేష్, ఎంపీటీసీ శివన్న పాల్గొన్నారు. దూరదృశ్య ఆలోచన, ఎందుకంటే పేదవాణ్ణి ఒక ఉన్నత స్థాయికి తీసుకోవాలనే ఒక దృష్టితో ఈ సంఖ్య పూర్తిగా ఎన్ని కష్టాలు మన రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, బడ్జెట్ లో బడ్జెట్ ఉన్నా కూడా, సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నావో మాట తప్పుకోకుండా ఏమైతే చెప్పాడో పూర్తిగా 3 సంవత్సరాల లోపలనే పూర్తిగా నెరవేర్చి ఈరోజు ప్రజల్లోకి మనం వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు ఇది స్వాగతించి, ఇది మన పార్టీ, మన ముఖ్యమంత్రి ఏదైతే పరిపాలన చేస్తున్నాడో అది మనందరికీ మంచిది, అందరికీ మనము మేలు చేశాం కాబట్టి, ప్రజలకి మేలు చేశాం కాబట్టి మనకు కూడా గౌరవంగా ఈరోజు ప్రజలకు వెళ్ళేదానికి మన కౌకి గారికి, సర్పంచులు గారికి, అడ్వైజర్ బోర్డు మెంబర్ల గారికి, ఇక్కడ వచ్చిన నాయకులందరికీ నాకు నా దగ్గర ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన ఏమంటే, ఇంతవరకు వాలంటీర్ మీదే ఎక్కువ ఫోకస్, పల్లెలను కానీ సిటీలకు కానీ అంతా ఉండేది పల్లెల మీద ఉండేది, కానీ వాలంటీర్ మీదే ఉండేది. ఎందుకంటే కార్యకర్త కట్టు ఇంతవరకు ఏమి ఒక పని చేసకపోతే కానీ ముందుకు ఒక్క పాస్బుక్ తీసుకొని పోతామంటే కానీ లేదు వాడికి అంటూ, మనకి అంటూ ఇది లేదు అని కార్యకర్తలు పూర్తి ఆవేదన మీద ఉండాలి. ఊర్లన అందరి లేకున్నట్ల వాళ్ళందరూ కలుసుకొని ఇప్పటి నుంచి అన్నగారికి చెప్పుకొని. ప్రకాశం జిల్లా కొండేపి మండలంలో వైసీపీకి అసమ్మతి సెగ తగిలింది. ప్రస్తుతం మండల కన్వీనర్గా ఉన్న గోగినేని వెంకటేశ్వరరావును తొలగించి మండల నాయకులైన వేముల రమేష్ను నియమించినట్లు సోషల్ మీడియాలో ప్రచారమవుతుంది. కన్వీనర్గా మార్చడానికి నియోజకవర్గం ఇన్ఛార్జి పైరవీ చేశారని గోగినేని వెంకటేశ్వరరావు వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి బొక్కసం ఉపేంద్ర చౌదరి మాట్లాడుతూ, గతంలో తాము ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే మధ్యలో ఎవరెవరో నాయకులు వస్తున్నారని ఆరోపించారు. కన్వీనర్ నియామకంలో పార్టీ అధిష్టానం తిరిగి పరిశీలన చేయాలని కోరుతున్నారు. మొత్తం మీద కొండేపి మండలంలో అధికార పార్టీ నాయకుల మధ్య కన్వీనర్ పదవి నియామకం చిచ్చు రేపుతుంది. ఇక్కడ సపోర్ట్ చేస్తా, ఎంతకాలం ఇస్తారు నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇదే విషయం నేను ఎంకే గారికి 6 నెలల నుంచి నేను చెప్తా ఉన్నా. నేను కానీ మిట్టపల్లి కొండే కానీ ఇక్కడ నాయకులు కానీ మేమందరం చెప్తా ఉన్నాం. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరియటం, ప్రతి టీఎం బెదిరియటం, ప్రతి వాళ్ళని బెదిరియటం, ప్రతి దానికి రూపాయలు తీసుకోవటం, లక్షలు మేము ఎక్కడ తెచ్చాం? చేసిన పనులకి చేయని పనులకి లక్షలు మేము ఎక్కడ తెచ్చామండి? జాబ్ కార్డ్కి 500 వసూలు చేస్తా, జాబ్ కార్డ్కి 500 వసూలు చేస్తా. మరి ఇంత నీచంగా కొండేపు మండలంలో ఒక అవినీతి ఆఫీసర్ ఎవడన్నా ఉన్నాడంటే ఒక ఎంపీడీఓ గారే. కొండేపు మండలంలో ఉన్న అవినీతి ఆఫీసర్ ఉన్నా అంటే మండల ఆఫీసర్లో ఒక ఎంపీడీఓ గారే. మరి ఎంత అవినీతి ఉంది, ఇంతటి అవినీతి ఎంపీడీఓని ఇక్కడ సపోర్ట్ చేస్తా, ఎంతకాలం ఇస్తారు నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇదే విషయం నేను ఎంకే గారికి 6 నెలల నుంచి నేను చెప్తా ఉన్నా. నేను కానీ మిట్టపల్లి కొండే కానీ ఇక్కడ నాయకులు కానీ మేమందరం చెప్తా ఉన్నాం. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ని బెదిరియటం, ప్రతి టీఎం బెదిరియటం, ప్రతి వాళ్ళని బెదిరియటం, ప్రతి దానికి రూపాయలు తీసుకోవటం, లక్షలు మేము ఎక్కడ తెచ్చాం? చేసిన పనులకి చేయని పనులకి లక్షలు మేము ఎక్కడ తెచ్చామండి? జాబ్ కార్డ్కి 500 వసూలు చేస్తా, జాబ్ కార్డ్కి 500 వసూలు చేస్తా. మరి ఇంత నీచంగా కొండేపు మండలంలో ఒక అవినీతి ఆఫీసర్ ఎవడన్నా ఉన్నాడంటే ఒక ఎంపీడీఓ గారే. కొండేపు మండలంలో ఉన్న అవినీతి ఆఫీసర్ ఉన్నా అంటే. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డులో నెలకొన్న సమస్యలపై కౌన్సిల్లో ఇచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలన్నారు ఆయన. విధుల్లో అలసత్వం వహిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పట్టణ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. 50 లక్షలతో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో స్థలం పార్కు ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
ఈ సమావేశంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్లు గోపాలస్వామి సాయి కృష్ణ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ మునికుమార్ కౌన్సిలర్లు శివకుమార్ వరలక్ష్మి వెంకట సుబ్బయ్య రామచంద్రారెడ్డి రత్నమ్మ సుధారాణి శ్రీదేవి ఓబిల్ రెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు राष्ट्र मैं प्रभु आर्थिक वनपर्चुनाई मैं प्राजेक्ट साधन अवसर ప్రత్యేక మన మున్సిపల్ కాంప్లెక్సెస్ వచ్చాయి మీకు ఐడియా ఉందో లేదో అందరికి మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే నాలుగు మున్సిపల్ కాంప్లెక్సెస్ టూ ఏకర్స్ మరి అడిగాము అదే దానికన్నా కూడా ఇది ఆదివాసి కావాలని ఇంకా చెప్తే మాకు టూ ఏకర్ సేకరిస్తారంటే ఎక్కడో అరేంజ్ చేస్తామన్నారు మరి ఎక్కడో అరేంజ్ చేసిందంటే మీ అందరు అభిప్రాయం తీసుకొని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని హస్నాపూర్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ గోదాంలో సింగిల్ విండో ఆధారంలో శనగలు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యామ్ నాయక్ ప్రారంభించారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు క్వింటాల్ శనగలకు 5230 రూపాయలు ప్రభుత్వ మద్దతు ధర కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ వివరించారు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు కడప జిల్లా నందలూరు మండలంలో స్వర్ణాంధ్ర మదర్లాండ్ రోవర్స్ స్కౌట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చెంగల రాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ అంశాల్లో నృత్య గాన పోటీల్లో విజేతలైన బాలబాలికలకు మెమెంటోలు బహకరించారు. సేవా కార్యక్రమాల్లో సేవలు అందించిన వారికి సన్మానించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు వేపగంట సామ్రాజ్ చేసిన సేవలను ప్రశంసించి శాలువా కప్పి సన్మానించారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యాదవ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరతాల శ్రీధర్ యాదవ్, మాజీ సర్పంచ్ సమ్మిట శివ, టీడీపీ నేతలు ప్రవీణ్, చామంచి హరి, రమేష్ బాబు, పల్లె సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఉండాలని చెప్పేసి కోరుకున్నప్పుడు నేను మహా ఆనందంగా భావించాను. 23 సంవత్సరాలు నిరాకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అది ఏదో ఒక వరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆ దేవదేవుడు ఇచ్చినటువంటి వరం అని నేను భావిస్తున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్కసారిగా నా ఆలోచించుకు వస్తే విద్య వైద్య కార్యక్రమాలనే కాకుండా మిగతా సామాజిక కార్యక్రమాల్లో కూడా అందరినీ ఉత్తేజపరిచి తానే ఒక శక్తిగా శక్తికి మారుపేరుగా ముందుకెళ్ళడం
ఆ పసిఫిక్ ఆధిక్య ఉచితం చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరపడం మనం అందరం గర్వించదు. ఈ సందర్భంగా చాలా మంది పిల్లలు ప్రజలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కువ చెప్పకుండా మా మీదున్నటువంటి ప్రేమతో మా తమ్ముడు రమేష్ కానీ మరో తమ్ముడు కడప జిల్లా నందనూరు మండలంలోని సమీప అటవీ ప్రాంతం నుంచి నారాయణరాజుపేట గ్రామంలో దుప్పిని కుక్కలు వేటాడుతుండగా స్థానికులు రక్షించారు. సమీప అటవీ ప్రాంతంలో ఇటీవల బొగ్గుల కోసం బోధ కోసం కొందరు నిప్పు పెడుతున్నారు. దీంతో వన్యప్రాణులు మంటలు బారిన పడుతున్నాయి. ఇటు వేసవితాపం కూడా తోడవడంతో వన్యప్రాణులు కకలవికలమయ్యి గ్రామాల్లోకి వస్తున్నాయి. గ్రామంలోకి వచ్చిన జింకను కుక్కల బారి నుంచి రక్షించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు దాన్ని జీబులో తరలించి అటవీలో వదిలారు. అధికారులు వన్యప్రాణుల సంరక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలని జిల్లా సాధన సమితి సాధన గౌరవాధ్యక్షులు కనకపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు మరొకసారి కోరారు. ఇప్పటికే పాలకులకు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి కోశాధికారి సబ్బా నానాజీ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చౌదరి నాయుడు. ఈ పాలకొండ జిల్లా సాధన సమితికి గౌరవ అధ్యక్షుడిగా చాలా సంవత్సరం సుమారు 2 సంవత్సరం నుంచి పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా మొదటిసారి ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం మొన్న 3 రోజులు రిలే నిర్వహణ దీక్ష, ఒకరోజు పెద్ద ర్యాలీ, ఇవన్నీ కూడా జరిగాయి. బంధు కూడా ఒకరోజు చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా మరోసారి మేము విజయనగరం జిల్లా బాడంగి మండలం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ భవనంలో ప్రీ స్కూల్ కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక విద్య 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తలు విద్యాబోధన చేయాలని సూపర్వైజర్ చిట్టమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్కరు అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. ఐదో తేదీలో కంబేసి మీరు స్టాప్ నింపించుకోవాలి. రెండోది 5వ తేదీలో 1వ తేదీ నుండి సెంటర్ రెండోది. మూడోది ఏంటంటే మన అంగన్వాడీ సెంటర్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు కూడా మీరు యూనిఫామ్లో వచ్చి పిల్లలందరినీ లైన్లో నిల్చులు పెట్టి వాళ్ళ చేత ప్రార్థన చేయించి అప్పుడు మీరు ప్రీ స్కూల్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి. మీరు ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఏంటంటే ఆ నెలలో మీకు 3 పుస్తకాలు గవర్నమెంట్ ఇచ్చారు. ఆ 3 పుస్తకాలు ఈ నెలలో ఏ సిలబస్ ఉంది లేదంటే ఏంటి చెప్పాలి, ఆ పిల్లోడికి ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది మీరు ముందు రోజే ప్రిపేర్ అయ్యి మీరు లెసన్ చెప్పడానికి మీరు అలవాటు పడాలి. మరి రేపు ఈ ఐసీడిఎస్ అంటే పౌర ప్రాథమిక విద్య. ఈ పౌర ప్రాథమిక విద్య ఏంటంటే రేపు మీ దగ్గర ఉన్న పిల్లలు అంటే 6 ఇయర్స్ బిలో మీద ఉంటారు కాబట్టి మీ పిల్లలకి మీరు రేపు అలవాటు ఏది పెద్ద స్కూల్ అంటే ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళడానికి అలవాటు చేయడంటే ఈ అంగన్వాడీ. అంగన్వాడీ అంటే ఏంటంటే అంగట్లో బడి అంటే గడపలో బడి అని కాదు, అంగట్లో బడి ఎందుకంటే రేపు ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో ఈ అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో వా తల్లిదండ్రుల తరపు పిల్లలందరినీ ఆ గ్రామంలో ఉంటున్న పిల్లలందరినీ మన ఏజ్ గ్రూప్ అంటే ఎంత అమ్మా చెప్పండి, 3 6 ఇయర్స్
అంటే త్రీ అంటే ఆరు ఏంటంటే అంటే మూడు సంవత్సరాల వరకు ఒక గ్రూప్, మూడు నుండి ఆరు సంవత్సరాల వరకు ఇది ప్రీ స్కూల్ అండి. ఇది ప్రీ స్కూల్ అంటే ఆ ప్రీ స్కూల్ పిల్లలే మా అమ్మాయి దగ్గర పొద్దల్లా ఉంటారు, అంతే కదమ్మా. అయితే ఈ సెవెన్ టు సిక్స్ సెవెన్ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎంఆర్ఓలో కార్యాలయం ఎదుట కోతల్గావ్ గ్రామానికి చెందిన ఆనంద్ బోతి అను రైతు నాలుగు కుటుంబాలు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఎస్సీ కార్పొరేషన్ కింద రెండు బోర్డు వేయించామని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో విద్యుత్ స్తంభాలను తొలగించడంతో కరెంటు అందక మూలన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య మాత్రం తీరడం లేదన్నారు. పేరు కోతల్గామ నివాసి. గత ఐదు సంవత్సరాల నుండి మాకు ఆ రంగారావు పంచిక ప్రాజెక్టు వలన ఎంతో నష్టం జరుగుతున్నదని దాదాపు ఐదు సంవత్సరాలు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరిగి తిరిగి చివరికి గత డిసెంబర్ నెలలో 18 తారీఖున నేను రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను. ఆ రోజులు అక్కడ నిరాహార దీక్ష చూస్తుంటే మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ విఠల్ రెడ్డి గారు వచ్చి పరామర్శ చేసి మా సమస్య ఏదో తెలుసుకున్నారు. తర్వాత మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. మాకు దాదాపు 5 సంవత్సరాల నుంచి 2 పంటలు లేక మేము మా 5 కుటుంబాలు అక్కడ నష్టపోతున్నాము, లక్షలు నష్టపోతున్నాము. మా ఎమ్మెల్యే గారు మా సమస్య తెలుసుకొని అధికారులతో చర్చించి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేయిస్తానని మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకు పూర్తి స్థాయిలో మేము నిర్ణయించుకున్నాము. మాకు మా 5 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని నిజామాబాద్ జిల్లా బీజేపీ ఫ్లోర్ లీడర్ గోపిడి శ్రవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిందని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వంట వార్పు చేపట్టారన్నారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏమి బదులు ఇస్తారని గోపిడి శ్రవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందరికీ నమస్తే. మాజీ ఎంపీ కవిత మస్తు రోజుల తర్వాత రోడెక్కినట్టున్నారు. ఎమ్మెల్సీ అయిన సంవత్సరానికైనా రోడెక్కిర్రు, చాలా సంతోషం. 2014 తర్వాత ఎన్నడూ రోడెక్కలేదు, ఎన్నడూ నిరసనలు తెలియజేయలేదని మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ప్రజల కోసమే మేము రోడెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నాం. సిగ్గుండాలి. మీరు మీ రాజకీయ లబ్ధి పొందడం కోసం, మీరు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మీరు రోడెక్కిండ్రు. ఈ విషయాన్ని మేము పక్కన పెడదాం. 2019లో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు రోడెక్కి నిరసనలు తెలియజేసి నీకు జీవితంలో మర్చిపోలేనటువంటి గుణపాఠం ఒక బహుమతి ఇచ్చిండ్రు. ఇచ్చిన బహుమతికి ఏడాది పాటు జిల్లాలనే కాదు రాష్ట్రంలో ఎక్కడా కనిపించని కవిత నేడు జీడిపి గురించి, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏమంటున్నావు, గ్యాస్ ధర 400 రూపాయలు ఉండే, పెట్రోల్ 60 రూపాయలు ఉండే అని మాట్లాడుతూ ఉన్నావు. సరే, గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ విభజన చట్టంలోని అంశాల అమలుకై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి వరంగల్ ఎంజీఎం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో పలు వీధుల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు. ఇంటింటి చెత్త సేకరణ, తడి పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కల్వర్టులు, కాల్వలు పరిశీలించి షెడ్యూల్ ప్రకారంగా డ్రైన్లు పరిశుభ్రం చేయాలని సెక్రటరీలను ఆయన ఆదేశించారు.
ఇచ్చిన పొట్టలు కరెక్ట్ గా వాడు కడిచే చేతులు వేస్తావు ఇంట్లో చలికాలంలో వేస్తావు నువ్వేం చదువుకున్నావు తల్లి ఎమ్మగనూరు పట్టణంలో సిమెంట్ ఐరన్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శివ సర్కిల్లో టౌన్ ఎస్ఐ మస్తాన్ వలీ ప్రారంభించారు. ఎండలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. సిమెంట్ ఐరన్ వ్యాపారస్తులకు టౌన్ ఎస్ఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిష్టప్ప, పోలీస్ సిబ్బంది, సిమెంట్ ఐరన్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. హార్డ్వేర్ అండ్ సిమెంట్ అసోసియేషన్ తరపు నుండి ఈ వేసవి కాలంలో ఎండలు మండుతున్నాయి, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్లకు నీళ్లు చాలా దాహంగా ఉన్నాయి, ఇక్కడ దొరకడం లేదు, డబ్బు పెట్టుకోనే పరిస్థితి, పేదరిక ప్రజలకు చాలా చల్ల నీళ్లు ఉండాలని కుండతో తెలివేంద్రం ఏర్పాటు చేసినాము. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా చేస్తామని మన ఎస్ఐ చిత్తూరు జిల్లా కుప్పంలో నందమూరి తారక రామారావుపై అభిమానం వెల్లువెత్తింది. కుప్పం మండలం గుడ్లనాయనపల్లి గ్రామానికి చెందిన ఊరి నాయనపల్లి గ్రామంలో నందమూరి తారక రామారావు అభిమానులు RRR సినిమా విడుదల సందర్భంగా తమ గ్రామంలో కొత్త జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు తారక్ మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. తారక్ ఫోటోలు పట్టుకొని అభిమానులు గ్రామమంతా తిరుగుతూ సందడి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈవెంటీవీ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పాలకొండ రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలని జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు మరొకసారి కోరారు. ఇప్పటికే పాలకులకు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి కోశాధికారి సప్పా నానాజీ తదితరులు పాల్గొన్నారు. చాలా సంవత్సరం సుమారు 2 సంవత్సరం నుంచి పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా మొదటిసారి ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం మొన్న 3 రోజులు రిలే నిర్వహణ దీక్ష, ఒకరోజు పెద్ద ర్యాలీ, ఇవన్నీ కూడా జరిగాయి. బంధు కూడా ఒకరోజు చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా మరోసారి మేము జిల్లా కలెక్టర్ గారిని కనీసం 2 సార్లు కలిసాం. 2 సార్లు కలిసినప్పుడు కూడా ఆయన మీ వారిని నేను ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పారు. మరి ఆయన సపోర్టివ్గా మాట్లాడారు. కనీసం పాల్కొండ రెవెన్యూ డివిజన్ శ్రీకాకుళంలో ఉంచుతాము అనే మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. మా వంతు ప్రయత్నం ఇంకా మేము విడవలేదు. మరి
ప్రభుత్వం పూర్తిగా గెజిటెడ్ నోటిఫికేషన్ వచ్చి పాలకుండా ఏం చేస్తారో తెలిసిన తర్వాత పాలకుండా నిర్వహణ చేయడం కానీ రెవెన్యూ డివిజన్ కొనసాగించడానికి లేదా శ్రీకాకుళం కలపడానికి న్యాయ సంబంధమైన పోరాటానికైనా మీరు సిద్ధమని ఇంత మూలంగా ప్రధానికి ఎవరికి తెలియజేస్తున్నాం. మా ప్రయత్నాలు ఆగలేదు. మా జిల్లా వచ్చే వరకు నిరంతరం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కోతలగ్రావు గ్రామానికి చెందిన ఆనంద్ బోతియాను రైతు నాలుగు కుటుంబాల అవమాన నిరాదీక్షకు దిగారు. ఎస్సీ కార్పొరేషన్ కింద రెండు బోర్లు వేయించామని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో విద్యుత్ స్తంభాలను తొలగించడంతో కరెంటు అందక మూలన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య మాత్రం తీరడం లేదన్నారు. పేరు కొత్తగామ నివాసి. గత 5 సంవత్సరాల నుండి మాకు ఆ రంగారావు పరిచిత ప్రాజెక్టు వలన ఎంతో నష్టం జరుగుతున్నదని దాదాపు 5 సంవత్సరాలు ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరిగి తిరిగి చివరికి గత డిసెంబర్ నెలలో 18 తారీఖున నేను రిలే నిరాహార దీక్ష తీసుకున్నాను. 6 రోజులు అక్కడ నిరాహార దీక్ష తీసుకుంటే మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ విఠల్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి మా సమస్య ఏదో తెలుసుకున్నారు. తర్వాత మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. మాకు దాదాపు 5 సంవత్సరాల నుంచి 2 పంటలు లేక మేము మా 5 కుటుంబాలు అక్కడ నష్టపోతున్నాము, లక్షలు నష్టపోతున్నాము. మా ఎమ్మెల్యే గారు మా సమస్య తెలుసుకొని అధికారులతో చర్చించి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేయిస్తానని మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకు పూర్తి స్థాయిలో మేము నిర్ణయించుకున్నాము. మాకు మా 5 కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు అంటే మీరు అనుసంధానం కారణంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి